టీడీపీ వంచన చేసిందంటూ అనంతపురంలో వైసీపీ చేపట్టిన గర్జన దీక్ష కొనసాగుతుంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర అలసత్వానికి నిరసనగా వైసీపీ దీక్ష చేపట్టింది. గర్జనకు వైసీపీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ఎండగట్టారు. అసెంబ్లీ స్థానాలు కూడా జరిగినాయి. దురదృష్టవశాత్తు అన్ని స్థానాల్లో కూడా పడిపోవడం జరిగింది. అందుకనే ఇవన్నీ కూడా ముందుగానే ఊహించినటువంటి చంద్రబాబు, ఈ ఎప్పుడైతే ఎన్నికల ప్రభావం ఇలా ఉందో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మోడీ గారు తిరిగి ప్రభుత్వం ఏర్పరచడం కష్టమవుతుంది. అదే కాకుండా ఆయన చంద్రబాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు 600 పైగా వాగ్దానాలు ఉంటే వాటిలో ఏవి కూడా సరిగా నెరవేర్చకుండా ఈయన పరిస్థితే దారుణంగా ఉంటే, అలాగే మోడీ గారి పరిస్థితి కూడా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో కొంప మునిగిపోతుందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని ఈనాడు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినాడని కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకొక ఇంత ముందుగా ప్రభుత్వాన్ని నుంచి బయటకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో నెల్లూరులో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఎన్నిక ఆయన షెడ్యూల్ ప్రకటించారు. ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ ఈ కార్యక్రమాలన్నింటినీ నెరవేర్చేదానికి డిమాండ్ చేస్తూ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పైన ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. ఆ నయవంచకుణ్ణి మనం ఖచ్చితంగా ఈసారి ఓడించాలి. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా చేశానంటాడు, చేసింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హంద్రి నివాస్ శంకుస్థాపనకు వచ్చి 40 టీఎంసీలకు ఎన్టీ రామారావు గారు పెడితే 40 టీఎంసీలు అక్కర్లేదు రావు, 5 టీఎంసీలు చాలు అని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు అది తప్పు. అనంతపురం జిల్లాలో ప్రతి చెరువు నింపాలా అని చెప్పి హంద్రీనివా ప్రాజెక్టును ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే కారకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశ వ్యాప్తంగా వలసలు పోకుండా ప్రతి ఒక్కరికి పనికి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి చేసేటువంటి ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రామ్ మన అనంతపురం జిల్లాలో మన్మోహన్ సింగ్ ద్వారా ప్రారంభోత్సవం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇలాగ అనుకుంటూ చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు జిల్లాకైనా ఏం చేశాడో చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వంచనలు చేస్తున్నాడు, వంచన మీద వంచన చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. 85% ప్రజలు సంతోషంగా ఉన్నారు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఒక పేపర్లో చూశాను, ఆంధ్రప్రభలో మహిళలు తమ ఒళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు అని అంటే ఎంత దీనాతీతంగా పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మహిళలను కానీ లేకపోతే రైతాంగాన్ని కానీ వంచేటువంటి వంచకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని విషయానికి వస్తే రాజధాని కడతా అని చెప్పి సింగపూర్కు బాయ్, మలేషియాకు బాయ్, జపాన్కు బాయ్, కొరియాకు బాయ్, పోయిన ప్రతి ఊర్లో కూడా ఏదో ఒకటి అక్కడ నుంచి తీసుకొస్తా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా చెప్పా. తీర రాష్ట్రం తిరిగి ఎక్కడి వరకు పోయా? డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి పోయా డిజైన్లు ఇస్తామని చెప్పి రాజమౌళి దగ్గరికి కూడా పోయినాడు. లాస్ట్కి తిరిగి ఆయన వచ్చి చేసినది ఏమంటే, ఇంతవరకు ఆయన కట్టినది తాత్కాలిక రాజధాని అని ఒక 4-5 బిల్డింగ్లు, ఆ 4-5 బిల్డింగ్లో కూడా వర్షం పడితే బయట కంటే కూడా లోపల నీళ్ళు ఎక్కువ కారే బిల్డింగ్లు ఒక 4-5 కట్టినాడు. ఆయన మాత్రం ఈ రోజుకి కూడా సింగపూర్ బొమ్మ చూపిస్తాడు, ఇంకో బొమ్మ చూపిస్తాడు. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు కట్టాల్సినది సంపూర్ణ బాధ్యత కేంద్రానిది. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేసినాడు, 2016 వరకు మీరు గమనించినట్లయితే ఎక్కడే కానీ పోలవరం ప్రాజెక్టు ఊసే ఎత్తలే. ఆయన 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసి పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్ళని చెప్పి ఆయన చేసింది ఏమి, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ముఖ్యమైన కెనాళ్లు వాడుకుంటూ ఒక 6 మోటార్లు కూర్చోబెట్టి ఎంతెంత డబ్బులు రావాలనో అంత డబ్బులు వ్యాపారం బాగా నీట్గా చేసుకున్న తర్వాత 2016 తర్వాత ఆయన బయటకు వచ్చి సడన్ గా పోలవరం అంటాడు. ఎందుకంటే పట్టిసీమలో ముట్టాల్సినటువంటి ముట్టినాయి, ఇంకా ఇప్పటి నుంచి పోలవరం తీసుకొని సొంత కాంట్రాక్టర్లు ఇప్పించుకుంటే దాంట్లో కూడా ఏమన్నా వస్తుంది కదా అని చెప్పి